ఒకరోజు ఇవి ఇస్రాయేలుడే, కానీ ఇస్రాయేలుడైన దేవుని గురించి మాత్రం మీకు తెలియదండి. ఇప్పుడు క్రైస్తవుడే, కానీ దేవుని యొక్క శక్తి గురించి వీడికి తెలియదు. ఇప్పుడు నిజ దేవుని గురించి తెలియదు, యెహోవా దేవుని గురించి అసలు తెలియదు తెలియదు. ఒకరోజు వారు ఊరి పెద్దలు వీడికి చెప్పారట, అరే బాబు, మన దేవుడు యెహోవా దేవుడురా, ఆయన ఇస్రాయేలీలకు ఆరాధ్య దైవంరా, ఆయన నమ్మిన వాళ్ళు ఎవరూ కృంగిపోలేదు, ఆయన నమ్మిన వాళ్ళు ఎవరూ విడవబడలేదని వాడికి చెప్పగానే వాడు అదే రోజున దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించడం ప్రారంభించాడు. ఈ రాత్రి నువ్వు బాధల నుండి విడిపించబడాలంటే నువ్వు ఏదైతే విన్నావో ఆ విన్నదాన్ని వదిలిపెట్టకుండా దేవునితో మాట్లాడడం ప్రారంభించాలి. దేవునితో ఎప్పుడైతే నువ్వు మాట్లాడడం ప్రారంభిస్తావో నీ జీవితం మారిపోవడం ప్రారంభించబడుతుంది. వీడు ఇప్పుడు యెహోవాకి మొరపెట్టడం ప్రారంభించబడ్డాడండి. వీడు చుట్టూ అప్పుడుదాకా గేలి చేస్తున్నారు, వరే వేదన, నీ బతుకంతా వేదన, నీ జీవితం వేదన, నీ భవిష్యత్తు వేదన, నీకు ఇంకా నిరీక్షణకు ఆధారం లేదని అందరూ వీడిని కృంగదీస్తున్నారు. కానీ వీడు మనసులో ఉన్న కోరిక ఏంటంటే, ఈరోజు నేనైనా మారాలి, లేకుంటే నా పేరైనా మార్చబడాలి. నేనైనా మారాలి, లేదా నా పేరులో ఉన్న శాపమైనా పోవాలి. అమ్మా, చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే, నీ పితృల వల్ల కలిగిన ప్రతి శాపం నీ మీద పనిచేస్తున్నంత కాలం నువ్వు ఆశీర్వదించబడలేవు. కాబట్టి మీరు రెడ్ మార్క్తో రాసుకోండి ఈ మాట, నీ పితృల మీద ఉన్న శాపం నీ మీద తొలగిపోనంత వరకు నువ్వు ఆశీర్వదించబడలేవు. నువ్వు ఆశీర్వదించబడాలంటే ఇశ్రాయేలు దేవుడి గురించి ఇతను ఏ రీతిగా అయితే మొరపెట్టాడో ఆ రీతిగా మొరపెట్టడం ప్రారంభించాడు. వాడు చేసిన మొదటి ప్రార్థన ఏంటంటే, దయచేసి అతపా చూడండి, మన మొదటి దినవృత్తాంతర గ్రంథం 4:9 అనే రావాలి మనలో. మొదటి తన సహోదరుని కంటే నేను చెప్పింది 9 పదవచనం. యాబేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు అన్నాడండి. చాలండి, మొదట ఈ యెబేజు ఏం కోరుకున్నాడంటే ఆశీర్వాదాన్ని కోరుకున్నాడండి. ఇప్పుడు యెబేజు చేయడానికి ఏం కావాలంటే ఆశీర్వాదాన్ని కోరుకున్నాడు. బంధింపబడిన వారు విడిపించబడాలంటే, మొదట నీ జీవితం మార్చబడాలంటే దేవుని ఆశీర్వాదం నీకు కావాలి. యు మస్ట్ హావ్ ద బ్లెస్సింగ్ ఫ్రమ్ ద గాడ్. వితౌట్ ద బ్లెస్ యు షల్ నాట్ బి అన్ ప్రాస్పెరిటీ ఇన్ యువర్ లైఫ్. ధనుడు ప్రయాస యెహోవా ఆశీర్వాదం కంటే ఎక్కువ కాదని రాయబడింది. యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇచ్చిందని రాయబడింది. ఈ రాత్రి నీ ప్రయాస అంతా కలిపిన ఒక్క రాత్రి దేవుడు ఆశీర్వదించి ఆశీర్వాదం గొప్పకుంటాడు. 10 సంవత్సరాలు కష్టపడి సంపాదించిన ధనమంతా కూడా దేవుడు ఒక్క సెకండ్ లో నీకు ఇవ్వగలడు. ద గాడ్ షల్ గివ్ ద వన్ సెకండ్ లెట్ బి చేంజ్ యువర్ అటిట్యూడ్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్ ఆఫ్ యాడెడ్ ఇన్ యువర్ లైఫ్ అండ్ ఫ్యూచర్. నీ జీవితానికి ఏవి లేవో అవన్నీ దేవుడు ఒక సెకండ్ లో నీకు ఇవ్వగలడు. అందుకే దేవుని వాక్యం రాయబడింది, వాడు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టినప్పుడు నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు అని అడిగాడు. చాలా మంది ప్రభువా నాకు అవి కావాలి, ఇవి కావాలి, అవి కావాలి ఇవ్వడుతారు, కానీ మొదట హృదయాన్ని కడుక్కొని ఆశీర్వదించాలని అడగాలి. వీడు మొదట బంధించబడ్డాడు, విడిపించబడ్డానికి పాపాన్ని ఒప్పుకున్నాడు, చింతా యావత్తు దేవుని మీద వేశాడు, అప్పుడు అడిగాడండి, నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు అన్నాడండి. ఎందుకు ఆశీర్వదించు అన్నాడంటే, ఇతడు ఒక వాక్యం చదివాడు అనగా ఆదికాండం 12:2 బైబిల్ తీయట్లేదు, నేను చూస్తున్నాను. ఓపెన్ యువర్ బైబిల్. ద గాడ్ షల్ బి టాక్ టు యూ. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదును. చాలు అబ్రాహాముతో దేవుడు అన్న, అబ్రాహము నువ్వు బయటకు రా, నేను ఆశీర్వదిస్తాను అన్నాడండి. నువ్వు ఆశీర్వదించబడాలి అని అంటే మొదట నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడి నుంచి బయటకు రా. బంధువుల్లో ఉన్నావా, బంధువుల నుంచి బయటకు రా. లోకములో ఉన్నావా, లోకం నుంచి బయటకు రా. పాపములో ఉన్నావా, పాపం నుంచి బయటకు రా. అబ్రహామును ఊరునే పట్టణము, ఆ పట్టణం అంతా విగ్రహారాధికులు, విగ్రహారాధన సంబంధమైన జీవితం నుంచి బయటకు రా, అప్పుడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడండి. ఈ రాత్రి నువ్వు ఆశీర్వదించబడాలంటే మొదట నీవు దేవుని కొరకు ఒక అడుగు ముందుకేయాలి. ఎక్కడి నీ జీవితంలో ఉన్నావో ఆ స్థానాన్ని విడిచి పక్కకు రావాలి. ఇప్పుడు ఎబ్బే అడిగాడు మొదటి మాట, నీవు నన్ను ఆశీర్వదించు అన్నాడు. ఆదికాండం 12:2 రాయబడింది అక్కడ, నీ నామమును గొప్ప చేసేదను నీవు ఆశీర్వాదకరంగా ఉందు అని రాయబడిందండి. అబ్బ
అబ్రహాము దేవుడు ఎంత గొప్ప చేశాడంటే, ఆకాశపు నక్షత్రాలు ఎవరైతే లెక్క పెట్టలేరో అలాగే దేవుడు అబ్రహాం సంతతం చేశాడు. ఇసుకులను ఎవరైతే లెక్క పెట్టలేరో అంతటి విస్తారంగా దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. మత్రస్వార్త 1:1 రాయబడింది, అబ్రహాము వంశావళి, యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళి అబ్రహాములో నుండి ప్రారంభించబడిందండి. కారణం, అబ్రహాము మూల పురుషుడుగా మార్చబడ్డాడు, ఒక విగ్రహారాధికుడు. యేసుక్రీస్తు ప్రభు ఆ లాజరు గురించి చెప్పేటప్పుడు అబ్రహాము రొమ్మున ఆడుకున్నాడంట ఆ యొక్క లాజరు. అంటే అబ్రహాము గురించి యేసుక్రీస్తు ప్రభువే చెప్పడం ప్రారంభించాడంటే అబ్రహాము ఎంత తారాస్థాయికి వెళ్ళిపోయాడో ఆలోచించాడు. ఈ రాత్రి నువ్వు బంధించబడ్డావు, నువ్వు విడిపించబడాలంటే ఈ వేదన కోరుకున్నట్టే మొదట నన్ను ఆశీర్వదించని కోరుకోవాలి. ఎలా ఆశీర్వదించాలో తెలుసా? ఒకరోజు యాకోబు నీకు వ్యక్తి వచ్చాడు, దేవుడిని అడిగాడు, అయ్యా నన్ను ఆశీర్వదిస్తే గాని నిన్ను పోనీయనయ్యా, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే గాని నిన్ను పోనీయనని అన్నాడు. ఈ వ్యక్తికి చిన్నప్పటి నుంచి అందరినీ మోసగిస్తాడు. నాన్న మోసగించాడు, ఏమండి మామను మోసగించాడు, మనసులేమో రాహేలు పెట్టుకున్నాడు, లేయాని పెళ్లి చేసుకున్నాడు, లేయాని పెళ్లి చేసుకున్నాడు, రాహేలతో ప్రేమలో పడ్డాడు. 2-in-1 క్యారెక్టర్. కొంతమందికి అటు ఇటు బతుకుతుంటారు, కానీ దేవుడు మాత్రం దీవించాలి, దేవుడు మాత్రం ఆశీర్వదించాలి, దేవుడు మాత్రం ఉద్యోగం ఇవ్వాలి, దేవుడు మాత్రం పిల్లల్ని ఇవ్వాలి, దేవుడు మాత్రం అన్నీ ఇచ్చేయాలి, కానీ వీడు మారడు. హీ షల్ నాట్ బి చేంజ్ యువర్ యాటిట్యూడ్ బిఫోర్ ద గాడ్, బట్ గాడ్ షల్ బి ఆల్ ఆల్రెడీ థింగ్స్ టు యూ. మీ అన్ని వీడికి ఇచ్చేయాలి, కానీ వీడు మాత్రం మారడు. రాత్రి దేవుడు అడుగుతున్నాడు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే గానీ నేను నిన్ను పోనీ అని అన్నాడండి. అప్పుడు దేవుడు అడిగాడు, నీ పేరు ఏం పేరు అని అడిగాడు. ఆ వ్యక్తి ఒక మాట అన్నాడు, అయ్యా నా పేరు యాకోబయ్యా. యాకోబ అనే మాటకు పుట్టుకలు రాయబడింది అక్కడ, మోసగాడని రాయబడిందండి. అమ్మా, మోసగాడు దేవుని దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే గానీ నేను నిన్ను విడువునని అన్నాడు. అంటే మోసగాడు కూడా ఆశీర్వాదం కావాలి, కానీ బతుకు మాత్రం మారదు, జీవితం మాత్రం మారదు, బ్రతుకు మాత్రం మారనే మారదు. ఈ యాకోబు ఎప్పుడైతే దేవుని దగ్గరకు వచ్చి అడిగాడో, నీ పేరే పేరు అడిగితే నా పేరు యాకోబు అన్నాడు. దేవుడు అన్నాడు, నువ్వు సరిగ్గా చెప్పావు. ఎందుకంటే గడిచిన కాలంలో మీ నాన్నగారు అడిగితే, ఇస్సాక్ అడిగితే ఇస్సాక్ ఏం చెప్పాడు, ఏం చెప్పాడు ఇస్సాక్కి, నేను ఏశావు నాయన అని అన్నాడు. అప్పుడు ఇస్సాక్ ఏమన్నాడు, చేతులు ఏషావే గాని స్వరం మాత్రం యాకోబులాగుందే అన్నాడు. అంటే స్వరం మాత్రం యాకోబే, చేతులు మాత్రం ఏషావు, అంటే రెండు నటన జీవితాలు బతుకుతున్నాడు, కానీ దేవుని దగ్గర మాత్రం నిజస్థితిని ఒప్పుకున్నాడండి. అయ్యా ఈ రాత్రి నువ్వు ఎంత టాలెంటెడ్ పర్సన్ అయినా, నువ్వు ఎంతటి సంకుచితమైన భావం కలిగిన వ్యక్తివైనా, ఎన్ని గుణగణాలు కలిగిన వ్యక్తివైనా, దేవుని దగ్గర మాత్రం నిజస్థితి రాత్రి ఒప్పుకొని ఓడిచిపోయాడు. యాకోబు ఎప్పుడైతే చెప్పాడో, దేవుడు వెంటనే యాకోబుని ఒక్కసారి కొట్టాడు. కొట్టగానే తొడగుడు వసిలిపోయింది, కాలు కుంటుకుంటూ ఇలాగ నడవడం ప్రారంభించాడు. కుంటుకుంటూ నడుస్తున్నాడు కానీ తన జీవితంలో దేవానందను ఆశీర్వదిస్తే గానీ నేను నిన్ను పోనీదన్నాడండి. అంటే కుంటువాడైపోవడానికి కూడా ఇష్టపడ్డాడే కానీ దేవుడు మాత్రం ముంచిపెట్టడానికి ఇష్టపడలేదండి. ఏదైతే చాలా మంది గాయపరచబడుతుంటారు ఈ మాటలు సంధించినప్పుడల్లా, అయ్యో నేను ఇంత ఘోరమైన పాపినని పశ్చాత్తాపడకుండా ఇంకా కఠినపరచబడుతుంటారు. కానీ రాత్రి నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తాపడి విరగ్గొట్టబడతావో, వాక్యములు సరిచేయబడతావో, వెన్ను వెంటనే ఆశీర్వాదాన్ని జీవితంలోకి దిగిరావడం ప్రారంభిస్తుంది. కొట్టడం చెప్పండి కానీ భూమి ఎంత బాగా దున్నబడితే అంత బాగా ఫలించడం ప్రారంభిస్తుందండి. భూమి ఎంత బాగా చదును చేయబడితే అంత త్వరితంగా ఫలించడం ప్రారంభిస్తుందండి. ఎంత బాగా నీరు కట్టబడి ఆ మట్టి పెరళ్ళన్నీ ఆ యొక్క చట్టం కింద నలిగిపోవడం ప్రారంభిస్తాయో, అంత త్వరగా ఆ భూమి చదును చేయబడి ఫలవంతంగా మార్చబడుతుందండి. ఈ రాత్రి మెత్తన హృదయం కలిగి ఈ రాత్రిను దీవెనలోకి దిగిరావాలి, అది దేవుని ఉద్దేశం. ఇతరు కోరుకున్న ఒకే ఒక మాట, నన్ను ఆశీర్వదించు. యాకోబు అన్నాడు, నీ పేరిక యాకోబు కాదు, నీ పేరిక ఇశ్రాయేలు అన్నాడు. అంటే పాత జీవితం పోయింది, కొత్త జీవితం వచ్చింది. మీకు ఒక మాట చెప్పిన అర్థమేటట్టు, ఓను నువ్వు రానా సరిపోతావు, నువ్వు రానా అన్న దగ్గర పాత జీవితం, ఇది పాత జీవితం, పాత అలవాట్లు. ఏమండి ఇది పాత అలవాట్లు, ఇది ఒక పాత అలవాటు, ఇదేమో ఏమండి ఇంకా పాత జీవితానికి ఆనవాళ్ళు,
ఏడొకటి. ఇంకోటి నాయన, ఇంకొకటి ఉంది, ఇంకొక అలవాటు. ఇన్ని అలవాట్లు తన జీవితంలో పెట్టుకొని అయ్యో నన్ను అభిషేకంతో నింపయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా అని అడుగుతున్నాడు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? పాత తిత్తుల్లో ఎవడు కొత్త ద్రాక్ష రసము పొయ్యుడు, ఒకవేళ పోస్తే పాత తిత్తులు పిగిలిపోతాయని రాయబడింది. పాత జీవితంలోనికి ఆశీర్వాదం దిగి వస్తే అది ఉండదు. మీకు అర్థమవుతుందని చెప్పేది, పాత జీవితంలోనికి, పాత హృదయంలోనికి, పాత స్వభావంలోనికి, పాత పద్ధతుల్లోనికి, హృదయం ఏసైకి ఇవ్వలేని వాళ్ళకి ఆశీర్వాదం గురించి ఎంతసేపు చెప్పినా ఆశీర్వాదం కావాలి, అభిషేకం కావాలి అని అనుకోని ఎంత ట్రై చేసినా లోపలికి రాదు. ఎందుకంటే లోపలన్నీ ఏమున్నాయి? పాత జీవితం ఉంది. ఈ పాత తిత్తుల్లో ఎంత కొత్త ద్రాక్ష రసం పోసినా ఆ పాతిత్తులు పిగిలి పాడైపోతాయి. కనుక ద్రాక్ష రసము వృధా అయిపోతుంది, తిత్తులు పాడైపోతాయి. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలండి? కొత్త తిత్తుల్లో కొత్త ద్రాక్ష రసమే పోయాలి. చెప్పకుండా గట్టిగా, ఇంకా గట్టిగా, కొత్త తిత్తుల్లో కొత్త ద్రాక్ష రసం పోవాలి. ఇప్పుడు పాత జీవితం ఉంది అనో, వాక్యం విన్నాడు, పాత జీవితాన్ని వదిలిపెట్టాడు. ఇదిగోండి మీ ఎదురుగా పాత జీవితాన్ని సరిచేసుకున్నాడు, వదిలిపెట్టాడు. పాత అలవాట్లు మార్చుకున్నాడు, దేవుని దగ్గర వదిలిపెట్టాడు. ఇప్పుడు కొత్త జీవితం అయిపోయింది. ఇప్పుడు అభిషేకం కావాలన్నా ఆశీర్వాదం కావాలన్నా ఇతని జీవితంలో పోసినప్పుడు తిత్తులు పాడవు. ఎందుకంటే పాత తిత్తులన్నీ పడిపోయాయి, ఇప్పుడు కొత్త తిత్తు వచ్చింది. కొత్త తిత్తుల్లో కొత్త ద్రాక్ష రసం పోస్తే తిత్తులు బాగుంటాయి, ద్రాక్ష రసము బాగుంటుందండి. ఒకటి చెప్పట్లు కట్టుకో. ఈ రాత్రి వాక్యం నీ జీవితంలో ఫలించాలి అంటే నీ పాత హృదయం పోవాలి, పాత జీవితం పోవాలి, పాత లక్షణాలు పోవాలి, నీ పేరులో ఉన్న శాపం పోవాలి. అంతకంటే ఎక్కువగా నువ్వు యాకోబు మోసగాడవైతే వదిలిపెట్టబడాలి. నీ ఎంత అసహ్యమైన జీవితమో ఆ జీవితం అంతా ఈ రాత్రి ఏసై రక్తంతో కడగబడాలి. ఇప్పుడు చేసిన మొదటి ప్రార్థన, నువ్వు నన్ను ఆశీర్వదించు అన్నాడు అండి. థ్యాంక్ యూ, నన్ను ఆశీర్వదించు అన్నాడు. దేవుడు ఆశీర్వదించాడు. రెండవ ప్రార్థన చేశాడు, నా సరిహద్దును విశాలపరచు అన్నాడండి. అనయ్య రావు సాగు పాలండి, సరిహద్దులను విశాలపరచు అన్నాడు. వీడు ఉద్దేశం ఏంటంటే వీడు దీవించబడాలి. మొదట చేతులు చేయింది లాగా వీడు మీ చేతులు చచ్చు అన్న పేరు విశాలపరచు. వీడి జీవితంలో ఇప్పుడు వేదన ఉంది, వీడు బంధించబడ్డాడు, విడిపించబడ్డానికి దేవుని సందులో బ్రతిమలాడాడు, పాతిత్తిపోయింది, కొత్త తిత్తుగా మార్చబడ్డాడు, కొత్త దీవెనలు దిగిరావాలని కోరుకుంటున్నాడు. అయితే రెండోదిగా ప్రార్థన చేస్తున్నాడు, నీవు నన్ను నా సరిహద్దును విశాలపరచు అన్నాడండి. ఇతను కోరుకుంది ఎప్పుడుందంటే నా సరిహద్దులను ఎక్స్టెన్షన్ చేయండి. ఈరోజు 40 అడుగులు చర్చిలో ఉన్నావు అనుకోండి, అది 80 అడుగులు చర్చి అయిపోవాలని ప్రార్థన చేయాలి. కొట్టండి చెప్పండి గట్టిగా. నువ్వు చిన్న ఇంట్లో ఉన్నావు అనుకోండి, పెద్ద ఇల్లు కావాలని కోరుకోవాలి. బాడుగుంట్లో ఉన్నాం అనుకోండి, బాడుగు లేని ఇల్లు కావాలని కోరుకోవాలి. ఒకవేళ నీ జీవితం అంతా సంకుచితంగా ఉందనుకోండి, ఈరోజు విశాలతలోకి వెళ్తానని కోరుకోవాలి. కారణం ఏంటంటే నీ సరిహద్దులు విశాలపరచబడాలి. ఎక్స్టెండెడ్ ఇన్ యువర్ లిమిట్స్ అన్ టు ద బోర్డర్స్. ఏది నీ జీవితంలో సంకుచితంగా ఉందో అది రాత్రి దేవుని చేతికి ఇవ్వాలి. నువ్వు చెప్పగలవా? నీ జీవితంలో ఎప్పుడైనా చెప్పగలవా, ప్రభువా నేను సంకుచితంగా ఉన్నాను, నేను విశాలపరచబడాలి ప్రభువా, నేను ఇరుకులో ఉన్నాను ప్రభువా, నేను విశాలతలోకి రావాలి ప్రభువా, నేను ఇబ్బందుల్లో ఉన్నాను ప్రభువా, నేను ఆశ్రయతల స్థితిలోకి రావాలయ్యా, నేను ఏమీ లేని స్థితిలో సేవ చేస్తున్నానయ్యా, నేను ఉన్నతమైన సేవ చేయాలయ్యా, నా జీవితం అంతా దరిద్రంగా ఉంది ప్రభువా, నేను ఈరోజు ఐశ్వర్యవంతులు అవ్వాలి ప్రభువా, నా జీవితంలో ఏమీ లేనివాడు ప్రభువా, ఈరోజు నేను సమస్తాన్ని కలిగి ఉండాలి ప్రభువా అని దేవునికి మొదట ఎప్పుడైతే నీ జీవితాన్ని ఇస్తావో అప్పుడు ఆయన్ని సరిహద్దును విశాలపరచడం ప్రారంభిస్తాడు. ఇప్పుడు వీడి సరిహద్దులు విశాలపరచబడ్డాయి. మొదట ఆశీర్వాదాన్ని కోరుకున్నాడు, ఆశీర్వాదాన్ని కోరుకున్నాడు. రెండోది సరిహద్దును విశాలపరచమని కోరుకున్నాడు. నీ జీవితంలో మొదట దేవుని అడగాల్సింది, నన్ను విశాలపరచు ప్రభువా, ఎక్స్టెండెడ్ టు మై లైఫ్. ఉద్యోగం లేదనుకుంటున్నా కదూ, 4000 మంది ఇంటర్వ్యూకి వచ్చిన ఆ ఒక్కళ్ళు నువ్వు ఉంటావు. ఆమెన్. ఆ ఇద్దరిలో నువ్వు ఉంటావు. కారణం నీ సరిహద్దులు విశాలపరచబడాలి. The open your mindset and before the God shall be exalted and enlarged all these things and circumstances. ఎక్కడ దేవుని కోసం విశాలపరచబడలేకపోతున్నావో అక్కడ విశాలపరచబడాలి. మూడోది వాడు చేసిన ప్రార్థన,
నీ హస్తమును నాతో ఉంచన్నాడు. ఇంకొక సేవకుడు రావాలి, టైగర్ రావాలి, నీ హస్తమును నాకు తోడుగా ఉంచన్నాడు. వీటి ఇప్పుడు ఏం కోరుకున్నాడంటే, నీ హస్తము నాకు తోడుంచయ్యా. ఎందుకు దేవుని హస్తాన్ని కోరుకున్నాడంటే, వీడి జీవితంలో చీటి పట్టుకున్నాడు, వీడి జీవితంలో దేవుని హస్తాన్ని కోరుకున్నాడండి, దేవుని హస్తం. అందుకే సంఖ్యాకాండం 11:23 రాయబడింది, నా బాహుబలం ఏమైనా తక్కువైందా, నా మాటను ఎడల నెరవేరడం లేదు, నువ్వు ఇప్పుడు చూస్తావు. నిర్గమకాండం 14:14 రాయబడింది, మీరు ఊరకే నిలిచి చూడుడి, లెట్ బి అండ్ కమ్ అండ్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఊరకే నిలిచి చూడండి, దేవుని హస్తాన్ని ఎప్పుడైతే నువ్వు కోరుకుంటావో, యుద్ధం నువ్వు కాదు దేవుడు చేయడం ప్రారంభిస్తాడు. కొట్టడం చెప్పలే గడుగా, దేవుడు యుద్ధం చేయడం ప్రారంభిస్తాడండి, దేవుడు కార్యం చేయడం ప్రారంభిస్తాడండి, దేవుడు న్యాయాధిపతిగా నీ జీవితంలో సంచరించడం ప్రారంభిస్తాడండి. యవనస్తుడు చేసిన మూడవ ప్రార్థన, నీ హస్తమును నాతో ఉంచన్నాడండి. ఎందుకు తన హస్తాన్ని కోరుకున్నాడంటే, ఐగుప్తు దేశంలో ఇస్రాయల్ విడిపించడానికి 400 సంవత్సరాలు ఇస్రాయల్ బానిసలుగా ఉన్నప్పుడు ఎవరూ వారిని విడిపించబడలేకపోయారండి. కానీ ఒక్క రాత్రి 14వ అధ్యాయంలో ఒక్క రాత్రి వారికి విడుదల కలిగిందండి. 400 సంవత్సరాల బానిసత్వం ఎక్కడ, ఒక్క రాత్రిలో విడుదల ఎక్కడ. ఈ రాత్రి ఎన్ని సంవత్సరాల దరిద్రతను అనుభవించావో, అంత దరిద్రత నీ జీవితంలోంచి వెళ్ళిపోయి ఐశ్వర్యవంతుడుగా ఎక్కడి నుంచి వెళ్ళబోతున్నావు, కొట్టండి చెప్పండి గట్టిగా. బాధల్లోనూ నీ దేవుడు నీకు విడుదల దయచేయబోతున్నావు, బంధించబడిన నీకు విడుదల దయచేయబోతున్నావు, దరిద్రతలో ఉన్న నీకు విడుదల దయచేయబోతున్నాడు. దేవుని హస్తాన్ని యవనస్తుడు కోరుకున్నాడండి, నీ హస్తం నాకు తోగుంచాలి. అందుకే యాకోబు, అందుకే యెషయా 41 రాయబడింది, నా దక్షిణ హస్తము నిన్ను కనపరుస్తాను. దక్షిణ హస్తాన్ని కోరుకున్నాడు, దేవుని బాహుబలాన్ని కోరుకున్నాడు, దేవుని హస్త బలంలో ఉన్న శౌర్యమును ఇతను కోరుకున్నాడండి. అమ్మా, ఇప్పుడు దాకా నీ జీవితంలో వేటేటనో కోరుకున్నావు, ఈ రాత్రి యవనస్తుడు కలిగిన ఒకే ఒక తీర్మానం, నీ హస్తం నాకు తోడుంచయ్యా, నాకు నీ బలం కావాలయ్యా, నాకు నీ శక్తి కావాలయ్యా, నాకు నీ పరిపూర్ణత కావాలయ్యా. ఎప్పుడైతే నీ జీవితాలు అడగడం ప్రారంభిస్తావో, నీ జీవితపు స్థితిగతిని దేవుడు మార్చడం ప్రారంభిస్తాడు. రాత్రిని చాలా వేదంతో చెప్తున్నాను, యవనస్తుడు దేవుని అడిగింది మూడవ మాట, నీ హస్తమును నాతో ఉంచండి. నాలుగోది చివరిగా ఒక మాట చేశాడు, ఏ కీడు రాకుండా దానిలో నుండి తను తప్పించండి. ఇంకొక సేవకుడు, ఏ కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించు, ఏ కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించండి. అంటే ఇతని జీవితంలోకి ఏ కీడు రాకూడదు అన్నాడంటే, కీడు వస్తుందని తెలుసుకున్నాడు. ఎందుకంటే యోబు గ్రంథంలో రాయబడింది 1:10 యోబుకి కలిగిన సమస్తమును యెహోవా కంచె వేసి ఉన్నాడని. దేవుడు తన కలిగిన సమస్తం చుట్టూ కంచె వేసి ఉన్నాడు. ఆ కంచె ఎలా అంటే, మన టవర్లు కనబడుతుంటాయి పొలాలలో పెద్ద పెద్ద ట్రాక్షన్స్, 4200 వోల్టేజ్, దాన్ని తాకాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక 10 రూపాయల దూరంలో చేయబడితే చాలు, మాడి మసేపు బొగ్గే కింద పడతాడు. దేవుడు తను నమ్ముకున్న వారి చుట్టూ ఎలా ఉంటాడనంటే, ఒక కంచె వేసి ఉంటాడు. ద గాడ్ హ్యాస్ గివెన్ ద గ్రేట్ ప్రొటెక్షన్ టు అస్, బట్ సంబడీ కుడ్ నాట్ అండర్స్టాండింగ్. నీకు తెలియకనే నీ చుట్టూ ఒక కంచె ఉంది, ఆ కంచె నీకు అర్థం కాకపోవచ్చు, కానీ శాతానికి మాత్రం అర్థం అవుతుంది. ఆమేన్. శాతాన్ని ఏమన్నాడు దేవుడితో, నువ్వు యోబుకుని యోబుకెళ్ళిన సమస్తమును నువ్వు కంచె వేసావు కదా, మరి మీద యోబు జీవితంలోకి వెళ్ళలేకపోయాను, యోబు జీవితంలో కీడు రావాలి అంటే మొదట ఆ కంచెను తనంతట తాను ఎత్తడానికి దేవుడు ప్రయత్నించాడు. అమ్మా, ఈ రాత్రి యవనస్తులు కోరుకున్న 4వ అంశం, ఏ కీడు రాకుండా నాతో ఉండయ్యా. ఈ 4 విడి చుట్టూ వలయంలాగా చేరుకున్నాయండి, ఒక వలయంలాగా విడి చుట్టూ చేరుకున్నాయి. వీడు ఇప్పుడు చూసిన వాళ్ళందరూ, ఒకప్పుడు వీడిది వేదనకరమైన జీవితము, ఒకప్పుడు బంధించబడిన జీవితం, ఒకప్పుడు పాపములో ఉన్న జీవితం, ఒకప్పుడు చెడిపోయిన జీవితం, ఎప్పుడైతే ఇస్రాయేలు దేవునికి మొరపెట్టడం ప్రారంభించాడో, ప్రార్థించడం ప్రారంభించాడో, ఈ 4 అంశాలను దేవుడు ఆమె నన్ను ముద్ర వేశాడు. కొట్టడం చెప్పండి గట్టిగా, ఇంకా గట్టిగా. 1:9 చదవండి అక్కడ, మొదటి దినవృత్తాంతం 4వ అధ్యాయం, తన సహోదరులందరికంటే అతడు ఘనము నొందిన వాడైందని రాయబడింది. చాలండి, ఒకప్పుడు ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ వీడు చూసి వేదన 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 అన్నారు. కానీ ఎప్పుడైతే వీడు దేవుని సన్నిధిలోకి వచ్చి బంధించబడిన జీవితాన్ని దేవుని చేతికి అప్పగించాడు, పాపమున్న జీవితాన్ని ఎప్పుడైతే దేవుని చేతికి అప్పగించాడు, తన చింతాయావత్ ఎప్పుడైతే దేవుని మీద వేయడం ప్రారంభించాడు,
తన సహోదరులందరికంటే అగ్గింద రాయబడింది. ఇంటికి వెళ్ళి చదివి చూడండి, దృఢతంత్ర గ్రంథం 1:4-7 వరకు ఎంత పెద్ద వంశావళి అయితే ఉందో ఆ వంశావళి అంతటిలో ఒక వేదనకరమైన ఎబ్బేజినే ఐశ్వర్యవంతుడిగా దేవుడు చేశాడండి. కొట్టడం చెప్పండి గట్టిగా, ఇంకా గట్టిగా, ఐశ్వర్యవంతుడిగా దేవుడు చేశాడు. ఐశ్వర్యవంతుడు గత కాలంలో చూస్తే వేదన, గత కాలంలో చూస్తే దుఃఖము, గత కాలంలో చూస్తే దరిద్రత. ఆ దరిద్రత అంతా ఒక్కసారి గనుడైపోయాడండి. తన సహోదరులందరికంటే రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎంతమంది దగ్గర అయితే ఘనహీనుడైపోయావు, ఎంతమంది దగ్గర అయితే నువ్వు ఘనహీనుడిగా చేయబడ్డావు, వారి కన్నుల ఎదుటే దేవుడు ఈ రాత్రి నిన్ను గొప్ప చేసి పంపించబోతున్నాడండి. నిన్ను గొప్పవానిగా చేసి పంపించబోతున్నాడు. ఇప్పటిదాకా నీకు అకౌంట్ అంతా జీరో అయిపోయింది కాదు, దేవుడు ఆ జీరో ముందు ఒక 1 ఉంచిపోతున్నాడు. ఇక ఎన్ని జీరోలన్నా ఉన్నాయి, ఎన్ని జీరోస్ యాడ్ అయితే ఒక్క వ్యక్తి ఉంటే చాలండి, ఆ వ్యక్తి పేరే నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు. ఆయన ఉంటే చాలు, ఈ రాత్రి నీ జీవితం మారిపోతుంది, నీ స్థితిగతులు మార్చబడతాయి. ఈ ఎబ్బేజు తన సహోదరులందరి కంటే ఘనము పొందినవాడై, ఘనత పొందినవాడై, ఆ దేశంలో ఖ్యాతి కలిగిన వాడుగా మార్చబడ్డాడండి. జెఫన్య గ్రంథం మూడవ అధ్యాయం 19వచనం, భూమి మీద ఉన్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పించదును, ఇది యెహోవా వాక్కు అని రాయబడిందండి. ఒకప్పుడు ఇతను భూమి మీద ఎందుకు బతుకున్నానా అని అనుకున్నాడు, కానీ ఇప్పుడు ఘనము పొందినప్పుడు ఇతను చూసి ఆశ్చర్యపోవడం ప్రారంభించాడు. ఈ రాత్రి మీటింగ్కి వచ్చావు, ఎవరినొస్తాడా ఈ మీటింగ్కి వచ్చావు, నేనెందుకు ఈ హీనమైన బతుకు బతుకుతున్నాను, నేనెందుకు ఈ హీనమైన సేవ చేస్తున్నాను, నేనెందుకు హీనమైన దరిద్రత అనుభవిస్తాను, నేనెందుకు ఈ కుంగిపోయిన దశలో ఉన్నాను, నాకెందుకు ఈ కష్టం కలగాలి, అందరూ ఆశీర్వదించబడుతున్నారు, నేనెందుకు ఆశీర్వదించబడలేదని ఎన్నో ప్రశ్నలతో వచ్చాం. కానీ నీ ప్రశ్నలన్నిటికీ ఒకే ఒక రాజరికమైన జవాబు, ఎబ్బేజును ఆశీర్వదించినట్టు నిన్ను ఆశీర్వదించి గరుడుగా దేవుడు నీ ఊర్లో చేయబోతున్నాడు.